ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీ అందరికీ చేబ్రోల్ మరియమాత పుణ్యక్షేత్రము నుండి శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈనాడు శ్రీసభ అంతా కూడా క్రీస్తు ప్రభుని శరీరమును దివ్య సప్రసాదంగా కొనియాడుతూ ఆ కొనియాడేటటువంటిది ఒక పండుగగా చేసుకుంటూ ఉన్నాము. దేవుని వాక్కును ఆలకిద్దాము. లూకా సువార్త 9:16 నుండి, పిమ్మట యేసు ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వంక చూచి వానిని ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు వడ్డింపుడు అని శిష్యులకు ఇచ్చెను. వారందరూ భుజించి సంతృప్తి పడిన పెదప మిగిలిన ముక్కలను శిష్యులు 12 గంపలకు ఎత్తిరి. కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, మీకే స్తోత్రమయ. సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, ఆదియు అంతమునయున్న దేవ, నీకే స్తోత్రమయ. పతనమైన మానవును పునరుద్ధరింప మీ దివ్య కుమారుని లోకానికి పంపిన తండ్రి దేవ, మీకే స్తోత్రమయ. ఈనాడు మీ దివ్య కుమారుడైన యేసయ్య చేసిన గొప్ప అద్భుతాన్ని మేము ధ్యానము చేస్తూ ఉండగా, ఈ అద్భుతం యొక్క పరమార్థమైన దివ్య సప్రసాదపు స్థితిని విలువను మేము గ్రహించగలిగినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించమని, ఇది నేను బోధించుచుండగా ఆలకించుచున్న ఈ బిడ్డలందరూ కూడా నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని, దీనిని సవివరముగా వివరించటానికి నాకు మీ జ్ఞానమును అనుగ్రహించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసు పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనందరికీ కూడా విదితమైనట్లుగా యేసు ప్రభు నామమున మనం అనేక పండుగలు జరుపుకుంటూ ఉంటాము. పోయిన వారము మనం జరుపుకున్నటువంటి త్రియేక దేవుని పండుగ తదుపరి, ఈనాడు మనము యేసు దివ్య శరీర రక్తాల మహోత్సవాన్ని మనం కొనియాడుకుంటూ ఉన్నాము. ద బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ద ఫెస్టివల్, కార్పస్ క్రిస్తి అంటూ ఉంటారు. క్రీస్తు శరీర రక్తాల మహోత్సవము. అసలు ఎందుకు మనం దీనిని కొనియాడాలి? దానికి ముందుగా యేసుప్రభు నామములో అనేకమైన పండుగలు మనం చేసుకుంటూ ఉంటాము. యేసు తిరుహృదయ పండుగని, లేదా యేసుప్రభు యొక్క దివ్య కారుణ్య మహోత్సవమని, ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే అనేక పండుగలు మనం జరుపుకుంటూ ఉంటున్నాము. కారణం ఏంటి అంటే, యేసుప్రభు సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వనిధి, అటువంటి ఆయన గురించి మనం తెలుసుకోవాలి అంటే అంత సులభం కాదు. ఎందుకంటే యేసు ప్రభులో ఉన్నటువంటి అనేకమైన అంశాలను మనం ధ్యానం చేయాలి అంటే వాటిని కొన్నిసార్లు పండుగగా కూడా మనము చేసుకోగలిగితే, ఆ సమయాల్లో ప్రత్యేకంగా యేసు ప్రభు యొక్క ఆ స్థితిని మనం ధ్యానం చేయటానికి అవకాశం ఉంటుంది. ఈనాడు మనము యేసు ప్రభుని యొక్క శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుకుంటూ ఉన్నాము. అసలు దీని యొక్క అర్థం ఏంటి? ఎందుకు మన యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను ఒక పండుగగా చేసుకోవాలి అంటే, మనందరికీ సుపరిచితమైన విదితమైనటువంటి దివ్య సంస్కారాలలో ఒక సంస్కారమైన దివ్య సప్రసాదము గురించి మనం ధ్యానం చేయాల్సిందే. ఈ దివ్య సప్రసాదమే యేసు ప్రభు యొక్క శరీరము. యేసు ప్రభు యొక్క శరీరమే ఈ దివ్య సప్రసాదము. ఆనాడు యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టడం ద్వారా వారందరినీ ఆయన సంతృప్తి పరిచాడు. మనం గనక యోహాను సువార్తని గనక చదివినట్లయితే, ఈ 5,000 మందికి ఆహారం పెట్టిన తదుపరి మరలా ప్రజలందరూ కూడా ఆయన వద్దకు రావడం ప్రారంభించారు. అప్పుడు యేసు ప్రభు పలికినటువంటి పలుకులను గనక మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ముఖ్యముగా ఆలకించండి, యోహాను సువార్త 6:25 ప్రజల్లో సరసావలి వైపున యేసును కనుగొనిరి, బోధకుడా మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చితిరి అని అడిగిరి. అప్పుడు యేసుప్రభు పలుకుతూ ఉన్నాడు, మీరు రొట్టెలు తినే సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు, నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకే శ్రమింపవలదు,
నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకే శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా దేవుడు ఆయనపై అంగీకార ముద్రను వేసి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ చాలా స్పష్టంగా యేసు ప్రభు మనకు ఎరుక చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, అశాశ్వతమైన జీవితం కోసం, అశాశ్వతమైన ఆహారం కోసం మీరు శ్రమించకండి. శాశ్వతంగా మీకు నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి ఆహారం కోసం మీరు శ్రమించండి. దీనిలో ఉన్న పరమార్థం ఏంటి? వాస్తవానికి గనక మనం గమనించినట్లయితే, ఆనాడు ఇజ్రాయేలు ప్రజల యొక్క స్థితి ఎప్పుడూ కూడా పూర్వకాలమందు మోషే చేసినటువంటి ఆ ఘనమైనటువంటి ఆ అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళు చెబుతూ ఉన్నారు, ఇదే ఆ యోహాను సువార్త 6:31 వారు చెప్పేది ఏంటి అంటే, వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడరిలో మన్నా భోజనం లభించను అని వారితో చెప్పిరి. ప్రియులారా, అంటే యేసు ప్రభు ఎప్పుడైతే వీరితో మీరు శాశ్వతమైన జీవము ఇచ్చేటటువంటి ఆహారం కోసం శ్రమించండి అని పలికినప్పుడు, మరి అటువంటి శాశ్వతమైన జీవితాన్ని ఇచ్చేటటువంటి ఆహారం ఏంటి అని వారు అడిగినప్పుడు, యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉండగా వారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారం ఇచ్చారు. అంటే మా పితరులు భుజించటానికి 40 సంవత్సరాల కాలం పాటు వారందరినీ ఎడారిలో అరణ్య మార్గాన వారు నడిపిస్తూ వారికి ఆకాశాన్ని మన్నాను కురిపించాడు. మరి అంతటి గొప్ప స్థితి ఇచ్చాడు కాబట్టి మరి నీవు మాకేమిస్తావు? ప్రియులారా ఆలోచిద్దాము. 34:4 ఆయన ఎల్లప్పుడూ ఆహారమును మాకు వసగును అని అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి నీ ఆకలి గొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక గొనడు. ప్రియులారా, ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఆకాశము నుండి మీకు మన్నాను కురిపించినటువంటి ఇది మోషే ప్రవక్త కాదు, నా తండ్రియే. ఏది ఏమైనా ఆ మన్నాను తిన్న వాళ్ళందరూ మరణించారు, కానీ నన్ను భుజించువారు, తర్వాత వాక్యం మనం చెప్తూ ఉన్నారు 56:1 నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వాణి యందును ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాను, అట్లే నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. 58:8 ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, మీ పితరులు మన్నాను భుజించి మరణించిరి, అట్లు కాక ఈ ఆహారమును భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అని సమాధానమిచ్చెను. ప్రియులారా, ఇది యేసు ప్రభు ఆనాడు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు వారు మరల యేసు ప్రభు దగ్గరికి ఆకలి తీర్చుకోవటానికి వచ్చినప్పుడు వారిని మందలించి ఆయన పలికినటువంటి సత్యమైన మాట ఏంటి అంటే, నేనే జీవము గల ఆహారమును, నన్ను భుజించువాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు, మరణించడు. మన్నాను భుజించినటువంటి మీ పితరులు, మన్నాను భుజించినటువంటి పితరులు మరణించారు, కానీ నన్ను భుజించువాడు మరణించడు. ఆ తరువాత మనం కనుక గమనించినట్లయితే ఇంకా ఆయన గొప్ప విషయం చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ఒక్కసారి మనం వెనకకి వెళదాం. 51:1 పరలోకము నుండి దిగి వచ్చిన జీవం గల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడైనా భుజించినడలా వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక కొత్త రకమైనటువంటి బోధను యేసు ప్రభు ఆనాడు వారికి ఎరుక చేస్తూ ఉన్నారు. ఇది ఆలకించినటువంటి చాలామంది, ఇది కఠినమైన బోధ, దీనిని మేము ఎలా జీర్ణించుకోగలం అని ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు ఎప్పుడు ఏది చెప్పినా ఆ చెప్పిన దానికి అర్థము ఒకటైతే పరమార్థము మరొకటిగా ఉంటుంది.
ఇది మనం ఖచ్చితంగా ఆలోచించి ధ్యానం చేయవలసినటువంటి అంశము. ఆయన ఏది కూడా డైరెక్ట్గా ఆయన చెప్పడండి, నిగూఢమైన అర్థాలతో దేవుని రాజ్యపు సంబంధితమైన అనేక విషయాలను యేసుప్రభు బోధించాడు. అదేవిధంగా ఇక్కడ యేసుప్రభు పలుకుతున్న మాట, ఈ లోకము జీవించటానికి నేను ఇచ్చేటటువంటి ఆహారము నా శరీరమే, నా శరీరాన్ని భుజించి నా రక్తమును పానం చేస్తే తప్ప మీకు నిత్య జీవముండదు. సామాన్యంగా ఆలకించిన వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, ఇదేంటి ఈయన తన శరీరాన్ని మనకి ఎందుకు ఇస్తాడు, మనమేమన్నా నరమాంస భక్షకులమా, ఏంటి అని చెప్పే బోధ అసలేం అర్థం కావటం లేదే అని అనేక మంది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియులారా, మళ్ళా చెప్తున్నా, యేసు ప్రభు పలికిన ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది. ఈ పరమార్థాన్ని యేసు ప్రభు ఎప్పుడు లోకానికి ఎరుక చేశాడు అంటే కడరాత్రి భోజన సమయాన. ప్రియులారా, ఒకసారి మనం ఆలకిద్దాము మత్తయి సువార్త 26:26 నుండి. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. ప్రియులారా, ఇక్కడ రెండు అంశాలను ఆయన ఆ కడరాత్రి భోజన సమయాన అక్కడ స్థాపించటం మనమందరం కూడా ఆలకిస్తూ ఉన్నాము. ఒకటి, ఒక నిబంధన, అప్పటి వరకు ఉన్నటువంటి ఆ నిబంధనను ఆయన తీసివేసి మరొక నిబంధనను ఆయన చేసుకుంటూ ఉన్నాడు, అదే నూతన నిబంధన. ఇంకొక రోజు ఎప్పుడైనా ఈ నిబంధన గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఇక రెండవదిగా ఆయన రొట్టెను తీసుకుని దాన్ని విరిచి ఆ శిష్యులకు ఇచ్చుచు ఈ మాట పలుకుతూ ఉన్నాడు, ఇది నా శరీరము. ప్రియులారా, ఎప్పుడైతే యోహాను సువార్త ప్రకారము 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఆయన పలికిన మాట, మీరు నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేస్తే తప్ప మీకు రక్షణ లేదు అని పలికిన ఆ మాట, ఇక్కడ తన శరీరం అంటే ఏంటి అన్నది ఆయన ఆనాటి శిష్యులకు ఎరుక చేస్తూ ఉన్నారు. ఇది నా శరీరము. యేసుప్రభు పలికిన ప్రతి మాట యథార్థము, యేసుప్రభు పలికిన ప్రతి మాట కూడా 100కి 100% ఖచ్చితంగా నెరవేరుతుంది, నెరవేర్చబడింది. కాబట్టి ప్రియులారా, ఆనాడు యేసుప్రభు ఆ రొట్టెను తీసుకొని త్రుంచి శిష్యులకిస్తూ ఇది నా శరీరం అని పలికినప్పుడు అది యేసుప్రభు శరీరముగానే ఆనాటి శిష్యులు దానిని స్వీకరించారు. ఆనాడు యేసుప్రభు ఆ యొక్క పాత్రలో ఉన్న ద్రాక్ష రసమును తీసుకొని ఆ యొక్క శిష్యులకిస్తూ ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై చిందబడనున్న నా రక్తము అని పలుకుతూ ఇది నూతన నిబంధన అంటూ అక్కడ ఒక నిబంధనను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత యేసుప్రభు పలుకుతున్నాడు, డూ దిస్ ఇన్ మెమరీ ఆఫ్ మీ, దీనిని నా జ్ఞాపకార్థం చెయ్యండి. ప్రిలారా, యేసుప్రభు తనని ఏ విధంగా జ్ఞాపకం ఉంచుకోవాలని తెలియచేసినటువంటి ఒకే ఒక సంఘటన ఇది, అదే కడరాత్రి భోజన సంఘటన. ఈ కడరాత్రి భోజన సంఘటనను ఆయన పదే పదే జ్ఞాపకం చేసుకోండి, ఇది ఒక జ్ఞాపకార్థమే కాదు, ఇది వాస్తవ సంఘటన. అంటే కడరాత్రి భోజన సమయాన యేసుప్రభు రొట్టె తీసుకొని దానిని త్రుంచి తన శిష్యులకిస్తూ పలికిన ఆ మాట వాస్తవమైన మాట, ఆ మాట 100కి 100% నిజము అని నిరూపించబడిన మాట. ఎందుకని? అది యేసుప్రభు పలికాడు కాబట్టే. యేసుప్రభు పలికాడు, ఇది నా శరీరము,
యోహాను సువార్త యేసు ప్రభు పలికాడు, ఇది నా శరీరము, మీరు నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేస్తే తప్ప మీకు రక్షణ లేదు. అంటే ఆయన శరీరము ఆయన రక్తము ఏ విధముగా మనము స్వీకరిస్తాము అన్నది ఈ కడరాత్రి భోజన సమయాన ఆయన విశదీకరించారు. అందుకే ఆ కడరాత్రి భోజన సమయాన్నే పూర్వకాలములో రొట్టె విరుచుట అనేటటువంటి మాటగా వాడేవారు. ఈ విషయాన్ని మనము అపొస్తల కార్యాలు 2:46 వారు ప్రతి దినము కూటముగా దేవాలయంలో కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను విరచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరికీ ప్రీతి పాత్రులైరి. ప్రిలారా, ప్రతి దినము, ఇక్కడ ఆలకించండి, వారు ప్రతి దినము కూటమిగా దేవాలయములో కలుసుకొనుచు. అంటే ప్రతి దినము కూడా మనము యేసు ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని వాక్యము ద్వారా మనకు ఎరుక చేయబడుతూ ఉంది. ఇప్పుడు గురువు దివ్య పూజ సమర్పించినప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క యేసు ప్రభు శరీరాన్ని స్వీకరించే ఆ అవకాశం లభిస్తుంది. కాబట్టి అది బహుశా ఆ గురువు ఎన్నిసార్లు మన ప్రాంతానికో మన గ్రామానికో పూజ నిమిత్తం వస్తే అప్పుడు మాత్రమే మనము ఆ యొక్క దివ్య పూజ ద్వారా యేసు ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించే అర్హత లేదా అవకాశం మనకు లభిస్తూ ఉంది. అందుకే దివ్య పూజ లేదా రొట్టె విరుచుట అని ఆనాటి కాలంలో పలికిన మాట ఈనాడు యోక్రిస్ట్ అని పలుకుతున్న మాట లేక దివ్య పూజ అని పలుకుతున్న మాట సమానమే. ఈ దివ్య పూజలో ఆనాడు యేసు ప్రభు చేసినటువంటి ఆ గొప్ప కార్యము గురువు ద్వారా నిర్వహించబడుతూ ఉంది. అంటే ఆనాడు యేసు ప్రభు కడరాత్రి భోజన సమయాన రొట్టె తీసుకొని విరిచి తన శిష్యులకిస్తూ ఇది నా శరీరము అని ఏ విధముగా చెప్పారో అదే విధముగా క్రీస్తు పలికిన మాటలను యథావిధిగా యథాతథముగా గురువు పలుకుతూ ఉన్నాడు నడి పూజ సమయాన. ప్రియారా, మనందరం కూడా ఒకసారి పూజను కనుక జ్ఞాపకం చేసుకుంటే 3 భాగాలుగా పూజను మనం విభజించవచ్చు. మొదటిది వాక్య పరిచర్య, 2వది దివ్య సప్రసాద లేదా 2వదిగా మనం చెప్పుకోవాలంటే అర్పణ, 3వది దివ్య సప్రసాద స్వీకరణ. ఈ 3 భాగాలుగా మనం ఈ యొక్క దివ్య పూజ బలిని మనము విభజించవచ్చు. మొదటి భాగం అంతా దేవుని వాక్కును ఆలకిస్తాము. ఆలకించిన వాక్కుని మనము ధ్యానం చేస్తాం, అది మన మనసులో మధ్యలో నిలుపుకుంటాం. ఇక 2వ భాగముగా మనము మన బ్రతుకు నుండి తీసుకొచ్చిన కానుకలను అప్పద్రాక్ష రసాలను అంటే తీసుకొచ్చి దేవునికి సమర్పణ చేస్తాము. ఇక 3వదిగా సమర్పించబడినటువంటి అప్పద్రాక్ష రసాలు మన చిన్న కానుకలు తండ్రి దేవుని స్వీకరించి ఆ స్వీకరించిన వాటిని ఆయన ఆశీర్వదించినప్పుడు ముఖ్యంగా అప్పద్రాక్ష రసాలను ఆశీర్వదించినప్పుడు అవి యేసు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మలచబడుతూ ఉన్నాయి. ఇదే దివ్య సప్రసాదము. అలా మలచబడినటువంటివి మరలా ప్రజలకు ఆ దివ్య సప్రసాదాన్ని అందించడం జరుగుతూ ఉంది. అంటే యేసుప్రభు యొక్క శరీరమునే వారికి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆనాడు యేసుప్రభు పలికిన మాట, మీరు నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేస్తే తప్ప మీకు రక్షణ లేదు అని పలికిన ఆ మాట ఈ విధముగా దివ్య పూజలో నెరవేర్చబడుతూ ఉంది. అంటే దేవుని యొక్క రక్షణలో యేసయ్య యొక్క రక్షణలో మనం పాలి భాగస్థులు అవ్వాలంటే ఖచ్చితముగా దివ్య సప్రసాద స్వీకరణ జరగవలసిందే. వాస్తవానికి ఈ దివ్య సప్రసాదం అంటే ఏంటి అన్నది మనము దాని నిర్వచనాన్ని గనక తెలుసుకోగలిగితే మన చిన్నప్పుడు సత్యోపదేశ సంక్షేమ క్లాసులకు వెళ్ళినప్పుడు మనకు నేర్పి ఉంటారు. అఫ్కోర్స్ మనం మర్చిపోతూ ఉంటాం అనుకోండి. అది ఏంటి అంటే ఆ నిర్వచనాన్ని నేను ఒకసారి చెప్తాను, ఆలకించండి. దివ్య సప్రసాదం అనగానేమి? గోధుమ అప్పము యొక్కయు ద్రాక్ష రసము యొక్కయు గుణములలో యేసునాథుని దివ్య శరీరము దివ్య రక్తము దివ్య స్వభావము
వేంచేసియుండు దేవద్రవ్య అనుమానం అంటూ ఉంటారు. అంటే యేసు ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలను మనం ఆ విధంగా స్వీకరిస్తూ ఉంటాము. యేసు ప్రభు యొక్క దివ్య శరీర రక్తాలను స్వీకరించినప్పుడు మనము ఖచ్చితముగా యేసు ప్రభునే స్వీకరిస్తున్నాము. ఎందుకంటే అక్కడ పలుకుతున్నటువంటి మాట ఏంటి అంటే, గోధుమ అప్పము యొక్కయు ద్రాక్ష రసము యొక్కయు గుణములలో అవిగానే ఉంటాయండి. గోధుమప్పముగానే ఉంటుంది, ద్రాక్ష రసముగానే ఉంటుంది. ఈ అన్నీ కూడా యథావిధిగా ఉంటాయి. వాటికి ఉన్నటువంటి ఆ లౌకికమైనటువంటి స్థితి మారదు. మరి ఆ లౌకికమైన స్థితి మారకుండా వాటిలోనికి యేసు ప్రభు యొక్క శరీరపు స్థితి, యేసు ప్రభు యొక్క రక్తపు స్థితి ప్రవేశింపబడుతూ ఉంది. ఇది ఎలా సాధ్యము? సాధ్యమేనండి, యేసయ్యకు అంతయూ సాధ్యమే. ఆనాడు యేసయ్య పలికిన మాట, ఆనాడు రొట్టె విరిచి తన శిష్యులకిస్తూ పలికిన మాట, ఇది నా శరీరము. సాధ్యమండి, అది యేసయ్య పలికిన మాట. అదే మాట ఈనాడు యేసయ్య ఆజ్ఞానుసారము మనము పలుకుతూ ఉండగా, అది యేసయ్య పలికిన మాటకున్న శక్తి ఎంత ఉందో, ఆయన మాట పలకమన్నాడు కాబట్టి ఆ పలకమన్న మాటకి కూడా అంత శక్తి ఉంటుంది. సమర్పించబడినటువంటి అప్పద్రాక్ష రసాలు నడి పూజలో ఎప్పుడైతే గురువు యొక్క ప్రార్థన చేసి ఇది నా శరీరము అంటూ, ఇది నా రక్తము అంటూ పలుకుతాడో, అవి యేసు ప్రభు యొక్క శరీర రక్తాలుగా మలచబడుతున్నాయి అన్నది విశ్వాస రహస్యము. ఆ విధముగా ఆనాడు యేసు పలికిన మాట, మీరు నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేస్తే తప్ప మీకు రక్షణ లేదు అని పలికిన ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఈ దివ్య సప్రసాదాన్ని యేసు ప్రభు ఎందుకు స్థాపించారు అన్నది గనక మనము గమనించినట్లయితే, ఒకటి మూడు అంశాలు ఉంటాయని దీనిలో, మన ఆత్మకు దివ్య భోజనమై ఉండుటకు, మనతో నివాసము చేయుటకు, తన మరణమును జ్ఞాపకపరుచుకునుటకు ఆయన దివ్య సప్రసాదమును స్థాపించెను. ఈ మూడు అంశాలు, మొదటిది తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, రెండవది మనకు దివ్య భోజనముగా అనుగ్రహించటానికి, మూడవది మనతో నివాసం ఉండటానికి. ఆనాడు దేహము కలిగిన యేసయ్య ఆనాడు ఆ ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఏ విధంగా నడిచి తన యొక్క నిజ రూపాన్ని ఆయన ఎరుక చేశాడో, ఈనాడు దివ్య సప్రసాదమందు యేసయ్య అదే స్థితిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే శ్రీసభ చెబుతూ ఉంది, దివ్య సప్రసాద ఆరాధన చెయ్యండి. అంటే దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్యను ఆరాధన చేయండి. ప్రియులారా, ఇక్కడ నేను మూడు అంశాలు మీకు చెప్తాను. ఆదియందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. అంటే ఆది స్థితిలో, ప్రారంభములో యేసు ప్రభు యొక్క స్థితి ఏంటి అంటే దివ్య వాక్కు. ఆ వాక్కు సమయం ఆసన్నమైనప్పుడు దైవాజ్ఞానుసారము కన్యమరియ గర్భాన మనుజుడుగా రూపాంతరము చెంది మనుష్యవతారుడిగా ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆనాడు రక్షణ కార్యం నిర్వహించాడు. అది యేసు ప్రభు యొక్క రెండవ స్థితి. నేడు మూడవ స్థితి, ఆయన దివ్య సప్రసాదమందు మనతో నివాసం ఉంటున్నాడు. ఇది మూడవ స్థితి. ఈ మూడవ స్థితి కలిగిన ఆయనను మనము ఆరాధించటం నేర్చుకోవాలి. ఇది అన్ని సంఘాలలో అవకాశం ఉండకపోవచ్చు, కానీ ముఖ్యంగా విచారణ దేవాలయాలలో ఈ దివ్య సప్రసాదం అనేది ప్రతిష్ఠించబడుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ కూడా గురువు ఉంటాడు, లేదా అనేక మంది అక్కడ వచ్చి యేసుని ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా 24 గంటల ఆరాధన,
అనేటటువంటిది కూడా దివ్య సప్రసాద మెడల మనం చేస్తూ ఉంటాము. ఏది ఏమైనా దివ్య సప్రసాదాన్ని ఆరాధించండి. ఎందుకు ఆరాధించాలి? ఆ అప్పం అనే మనకి కంటికి కనిపిస్తున్న దానిలో యేసు ప్రభు యొక్క దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావము వేంచేసి ఉన్నాయి. ఆ వేంచేసి ఉన్న వాటిలో నిజమైన క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తే దివ్య సప్రసాద నాథుడుగా మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాద నాథుని మనము ఆరాధించటం అన్ని విధాల సబబే. కాబట్టి దివ్య సప్రసాద నాథుని ఆరాధించటం మనం అలవాటు చేసుకుందాం. అందుకే శ్రీసభ మనకు ఒక చిన్న ప్రార్థన ఏర్పాటు చేసింది. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక. మనము దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఆ దేవాలయంలో ఉన్న దివ్య సప్రసాదానికి సాష్టంగ నమస్కారము చేసి ఈ ప్రార్థన మనము చెప్పాలి. ప్రతిసారి మీరు దేవాలయంలో, ముఖ్యంగా దివ్య సప్రసాదమున్న దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రార్థించవలసిన ప్రార్థన ఏది అంటే ఇది ఏ అదే నేను ఇప్పుడు పలికినటువంటి ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థనని మనము నిరంతరము కూడా కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేద్దాము. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక అని ఆ దివ్య సప్రసాద నాథునికి మనము సాష్టాంగ నమస్కారం చేయటం అలవాటు చేసుకుందాం. ఎందుకు నేను ఇంత సీరియస్గా చెప్తూ ఉన్నానంటే, దేవాలయంలో ప్రవేశించినప్పుడు, దివ్య పూజకు వచ్చినప్పుడు చాలామంది పట్టి పట్టనట్టుగా ఆ దేవాలయం దివ్య సప్రసాదం ఉన్నా సరే పట్టి పట్టనట్లుగా ఆ దేవాలయం నడుస్తూ ఉంటారు. ఇది సబబు కాదు. ఎందుకంటే ద ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ దేర్. దేవుని యొక్క, యేసు ప్రభు యొక్క ఆ యొక్క ప్రజెన్స్, ఆ యొక్క ఉనికి అక్కడ ఉంది. ఆయన ఉన్నాడు అక్కడ. దివ్య సప్రసాద రూపములు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ దివ్య సప్రసాద నాథుని మనము ఆరాధించవలసిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది. ఇక ఎట్టాగో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించటానికి మనకి రెండు ఆయత్తాలు కావాలి. మొదటిది ఆత్మ ఆయుత్తం, రెండవది శరీర ఆయుత్తం. ఆత్మ ఆయుత్తం అంటే ఆత్మలో మరణ కారణమైన పాపము లేక చావైన పాపము లేకుండా ఉండి అప్పుడే మనం దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. రెండవది శరీరాయుత్తం. కనీసం ఒక గంట ముందు నుండి కూడా ఉపవాసం ఉండి ఆ తరువాత మాత్రమే మనం దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ఇంకా శోచనీయమైన విషయం ఏంటి అంటే ప్రియులారా, దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత చాలామంది ఏదో అట్లా పోతున్నారు, కూర్చుంటున్నారు, పక్కలతో మాట్లాడుతున్నారు. చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే యేసు ప్రభుని నీవు లోకున్నప్పుడు, యేసు ప్రభు నీలోనికి వచ్చినప్పుడు నీవు ఆయన యందు ఒక భాగం అవుతున్నావు, ఆయన నీ యందు ఒక భాగం అవుతున్నాడు. ఈ విషయాన్ని మనము చాలాసార్లు మరచిపోతూ ఉంటాము. ఇదే విషయాన్ని కూడా యేసు ప్రభు చాలా స్పష్టముగా మనకు ఎరుక చేస్తూ ఉన్నాడు తన వాక్కు ద్వారా. మీరు 69 వచనాన్ని కనుక గమనించినట్లయితే, యోహాను సువార్త 6 69 వచనము, మేము విశ్వసించితిమి నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవని గ్రహించితిమి అనేను. అంటే ఆనాడు యేసుప్రభు పలికిన ఈ మాటలన్నింటినీ విన్నటువంటి ఆ శిష్యులు, ఆ ప్రజలు యేసుతో పలికిన మాట, మీరు చెప్పినదంతయు వాస్తవమే, మేము విశ్వసిస్తున్నాము, ఇదే మాట మనము పలకగలగాలి, ఇదే మాట పలకగలగాలి. ఏ విధముగా ఈ దివ్య సప్రసాదము ద్వారా అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. మనము గనక చరిత్ర పుటలు తిరగవేస్తే ఆ అనేక మంది ఆ దివ్య సప్రసాదాన్ని లోకున్నప్పుడు ఆ దివ్య సప్రసాదము ఆ యేసుప్రభు యొక్క శరీరముగా నిజంగా మారిన సంఘటనలు కోకొల్లలుగా మనకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటినీ క్రోడీకరించుకొని మనము విశ్వసించవలసిన విషయం ఏంటి అంటే, దివ్య సప్రసాదములో యేసు ప్రభు శరీరము, రక్తము అవి నిజమే. 100కి 100% నేను స్వీకరిస్తున్న దివ్య సప్రసాదము ఏంటి అంటే యేసయ్యనే నేను నాలో స్వీకరిస్తూ, నాలోనికి నేను స్వీకరిస్తూ ఉన్నా. ఈ విశ్వాసము కలిగిన వారమై
మనం ఎప్పుడు దివ్య సప్రసాదాన్ని స్వీకరించినా ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా ఆ దివ్య సప్రసాద నాధుని ఎడల భయభక్తులు కలిగి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు సర్వదా మీకు తోడై ఉందురు గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృప సత్య సంపూర్ణుడు అయిన మా దేవ, మీకే స్తోత్రమయ్య. సర్వోన్నతుడ, ఈనాడు మీ దివ్య కుమారుడైన యేసయ్య లోకము జీవించటానికి, లోకానికి అనుగ్రహించిన ఆయన దివ్య శరీరము దివ్య సప్రసాదముగా ఏ విధముగా మాకు అనుగ్రహించబడుతుంది అన్నది మాకు ఎరుక చేసినందుకు మీకు వేలాది స్తోత్రాలు. ఆలకించిన ఈ బిడ్డలందరూ కూడా పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుతూ అవకాశం ఉన్నప్పుడల్లా దివ్య సప్రసాదముగా యేసయ్యను స్వీకరించటానికి వీరికి స్థితిని అనుగ్రహించమని మా నాథుడు మీ ప్రియ కుమారుడు యేసు పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు, దయామయుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడే ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.